தெரியும், உங்களுக்கு தெரியும், தங்களுக்கு தெரியும், எல்லோருக்கும் தெரியுமே அண்ணன். Can you imitate the voice of MS Subbalakshmi? Why not you hear him? Sri Ranga Mangala Nidhin Karuna Nivasam. ఒక అమ్మాయి పాడుతోంది. అమ్మాయి లాగా పాడాలంటే ఏదో ప్లేబ్యాక్ సింగర్ లాగా పాడవలసిన అవసరం లేదు. మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ ఇమాజినేషన్ ఉండాలి, మరి ఇంప్రొవైజేషన్ ఉండాలి. ఒక అమ్మాయి లాగా పాడాలి. ఎక్కడి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు, ఒక్కడు మాత్రం కూర్చున్నాడు. నాయన నువ్వెందుకు కూర్చున్నావు? ఈ ప్రోగ్రాం తర్వాత నా ప్రోగ్రాం ఉందమ్మా అన్నాడు. మిమిక్రీకి ఇంత గ్రంథాన్ని నేను చాలా సంక్షిప్తంగా గుళికలాగా మీకు అందివ్వగలిగాను. కొన్ని గంటలు రోజులు చెప్పొచ్చు గారిని చూడాలని ఉండేది నాకు. సురేంద్ర గారని అన్మోల్ గడిలో హీరో నన్ను ఫోన్ చేసి పరిచయం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు రమ్మన్నారు. ఈరోజు హాల్ దగ్గర బాంబేలో ఉంటారని వెళ్ళగానే మీరేనా వేణుమాధవ్ గారని హిందీలో అడిగారు. అవునన్నాను. ఇండస్ట్రీ మే సబ్ నే సబ్కా నకల్ కియా హై, మేర్ మేనే నకల్ కోయి నహీ కియా హై. నేనన్నాను విన్నాను ఊరుకున్నాను. మళ్ళీ అన్నాడు, మళ్ళీ అన్నాడు. నేనన్నాను శివరామోడి గారు, కేటగిరీస్ ఆఫ్ వాయిసెస్ అని ఉంది. మిమిక్రీ ఆర్టిస్ట్ ముందు ఆరోహణం అంటే అవరోహణం తెలియాలి. అది తెలిస్తే ఎంతటి వాళ్ళ గొంతులైన రెడ్డి మధ్యలో ఉంటాయని చెప్పాను. మధ్యన ఉంటారన్నాను. ఒక్కసారి నా అదిరిపోయి ఏమిటన్నాడు, వినండి అన్నాను. మిమ్మల్ని ఇమిటేట్ చేయడం వల్ల కొంతమంది వాయిసెస్ వచ్చాయన్నాను. మిమ్మల్ని ఇమిటేట్ చేయడం వల్ల జగ్గయ్య గారి వాయిస్ వచ్చిందన్నాను. కన్న కొడుకును కనకమాణిక్యమాని కన్నుల్లో పెట్టుకుని వచ్చిన చోళవీరాంకురమని స్వర్ణడౌలికల్లో ముంచి ముద్దాడిన ఆనవరైన ఆయన ఆజ్ఞ విధించింది. అభరంజి కంకణాలకు బదులు అరదండాలతో నన్ను ఇక్కడ కీర్పించారు. కాదు మహారాజా, మీ ఆనందం. మిమ్మల్ని ఇమిటేట్ చేయడం వల్ల పృథ్వీరాజ్ వాయిస్ వచ్చిందన్నీ. ఆకా క్యా కన్నా చాహతే హో నహీ. మిమ్మల్ని ఇమిటేట్ చేయడం వల్ల మాధవే సత్యం వాయిస్ వచ్చిందన్నాను. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. ఔరౌరి గారెలుల్ల వరే బూరెలుల్ల ఇవెన్న ననగే పాలు. వివాహ భోజన విధు విచిత్ర భక్ష్య గళ్ళివు బిగరిగే ఔతణ విధు దొరకుండి తెనగె బంధు. ఘంటసాల గారు వాయిస్ వచ్చిందన్న మిమ్మల్ని ఇమిటేట్ చేయడం వల్ల. వేణుమాధవ్ గారు ఈ బ్యాగ్ నిండా పాటలు ఉన్నాయి బాబు, రెస్ట్ లేకుండా పాటలు పాడుతున్నాను బాబు. ఇప్పుడు రికార్డింగ్ కెడుతున్నాను మాస్టారు. భలే మంచి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు. ఎలా ఉంది బాబు పల్లవి? బాగుంది ఘంటసాల గారు. దొరదలో పట్టుకుంటుంది బాబు ఘంటసాల గారు ఇలా అని ఒకటొకటి మొత్తం పాటలు చెప్పొచ్చు, అనేకమైన విషయాలు చెప్పొచ్చు. తర్వాత కేవీఎస్ శర్మ జగన్ డబ్బింగ్ చెప్పాడు కట్ట బ్రహ్మంలో. అతడు నిన్న వచ్చాడు, ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు అన్న సామెతకు అతని మచీతేడు మాత్రం తాగవద్దు. మనలో సింహాల వలె పుట్టి మేకల వలె తోకలాడింపు సంసిద్ధులైన మానాభిమానులను ఖండించు మేస్తున్నా. రాజాధిరాజ విజయ రఘునాథరాయ తొండయ్యమాన్ బలి. ఎస్వి రంగారావు చాణిక్యుడు వేస్తే ఎలా ఉంటుందని అడిగారు నన్ను. రంగారావు గారు యాక్ట్ చేయాలి, ఆయన యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందని. ఇమిటేషన్ ఇన్ ఇమాజినేషన్ ఇలాంటి దీని మీద కొన్ని గంటలు చెప్పొచ్చు. రంగారావు గారు చాణిక్యుడు వేస్తే ఎలా ఉంటుందని అడిగారు రోజు ఒకట. చంద్రగుప్తుడట, సంగరమరంతుడట, యమభట సమాన భయంకర వీరభటావృతం పై బలోకనంబుల నఖంబులు పిండివడ చేయు మధోదండ వేదండ పోద కెట్టనో భూభరావు విజయరావృతం పై సమకోటక హేషాఘోష సంకులం పై రంగారు సంగర రంగమిక్కడ నిన్న కాక మన కనుక్కడ పొంబాలక అన్నాడు. రేలకి ఇమిటేషన్ వచ్చింది ఇందులో. నమస్కారం గురువులు, నేచరు మాట్లాడేరు, నిన్ను విడివదులను ఎవరెక్కడే. ఇట్లా కేటగిరీస్ ఆఫ్ వాయిసెస్ లో మన ప్రాణ్ వాయిస్ వచ్చింది మిమ్మల్ని ఇమిటేట్ చేయడం వల్ల. అగర్ ఇస్కీ ఖైరియత్ చాహతే హో తో మేరే సామ్నే సే దఫా హో జావో.
మిమ్మల్ని లిమిటేట్ చేయడంలో శత్రుఘ్న సిన్హా వాసిస్తుంది. మా కుస్తున్నా నహి చాహతా హట్ జావో మేరే సామ్నే సే మా చీల్ కే సాత్ బాత్ కర్నా నహి చాహతా. మిమ్మల్ని లిమిటేట్ చేస్తాను వినండి అన్న. ముజే ఝాన్సీ కి తఖ్త్ సే నిఫ్రత్ నహీ బల్కి తుమ్ సే నిఫ్రత్ హై సజా శివరావ్ మీర్ జాఫర్ జైసే దగాబాజ్ నహీ ఛోటే సే దబ్బే కో ఇన్ దోస్తా కే మాథే కా కలంక టీకా లగా మహారాణి మై యే నహీ జాంతా ఆగ్ మే కూద్ పడో మగర్ ఫవ్వారా లేకర్ జబ్ చూంటీ కే పర్ నికల్ ఆతే హై జిందగీ తబాహ్ హోనే లగ్తీ హై సజా శివరావ్ శీష్ మహల్ మే రహనా చాహతే హో తో శీష్ మహల్ మే శీష్ మహల్ మే రహనా చాహతే హో తో శీష్ మహల్ మే రహనే కీ తమీజ్ సీఖియే అని చెబితే చాలా సంతోషించి నా ట్రూప్ లో వర్క్ చేస్తావా అన్నాడు ఆయన. ఐ డోంట్ వర్క్ ఇన్ ఎనీబడీస్ ట్రూప్ సార్, ఐఎమ్ ఏ సోలో ఆర్టిస్ట్, జస్ట్ ఐ కేమ్ టు పే మై రెస్పెక్ట్స్ అన్నాను. అప్పటికప్పుడు తయారు చేసిన ఐటమ్ అమ్మాయి.